महाशिवरात्रि ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. నల్గొండ పట్టణ పరిధిలోని పానగల్లో గల ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించాలని అందుకు తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం ఛాయా సోమేశ్వర ఆలయంలో ఆర్డీఓ రవి డీఎస్పీ శివరాం రెడ్డితో కలిసి సంబంధిత పోస్టులను ఆవిష్కరించి ఏర్పాట్లను పరిశీలించారు. పురాతనమైన ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో కృషి చేస్తామని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గంటా అనంతరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఆలయంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఆత్మలింగానికి అభిషేకాల అనంతరం రాత్రి 9 గంటలకి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుందని అన్నారు. కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మార్చిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై పట్టు వస్త్రాలను సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరు కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లని వసతులని పూర్తి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవి డీఎస్పీ శివరామరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి ట్రస్మా నాయకులు యానాల ప్రభాకర్ రెడ్డి బోగరి భిక్షం ఎండీ అజీజ్ ఆలయ అర్చకులు ఉదయకుమార్ అజయ్ కుమార్ డిఈ అశోక్ టూ టౌన్ సీఏ డానియల్ కుమార్ ఎస్ఐ రావుల నాగరాజు శ్రీనివాస్ గౌడ్ కొప్పు సత్తయ్య గౌడ్ రుద్రసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రి గారి సూచన మేరకు వెంకరెడ్డి గారి సూచన మేరకు మున్సిపల్ తరఫున ఏర్పాట్లకు సుమారు 5 లక్షల రూపాయలు వాళ్ళకి కేటాయించడం జరిగింది. అలాగే అవి కాక మా మున్సిపల్ సిబ్బంది 50 మందిని ఇక్కడ ఏర్పాట్లు మరి డోజర్ జేసీబీ పార్కింగ్ కోసం అన్నీ క్లీన్ చేయబడినాయి. గౌరవ మంత్రి వారు ఇప్పుడే సూచించారు విఐపీలను తక్కువ చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరిండ్రు. వారు కూడా లైన్లో క్యూ లైన్ ద్వారానే దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. స్వామివారికి ఆ రోజు మంత్రి గారు ఉదయమే పట్టు వస్త్రం సమర్పించి రాత్రి కళ్యాణం కాబట్టి మీకు సమర్పించి మీకు సమర్పించి వెళ్తారు. అలాగే ఇక్కడ ఎలాంటి సమస్య రాకుండా ఇంకా ఏమైనా ఆర్థిక ఉంటే వారు దాన్ని కూడా మేము కోఆపరేట్ చేస్తాం. ఎందుకంటే మా మున్సిపాలిటీలో దాదాపు 11 శివాలయాలు ఉన్నాయి. 11 శివాలయాలు మేము వాళ్ళకు ఇవన్నీ ఏర్పాట్లకు టెంట్లు అనుకోండి మార్కెటింగ్ కనుక అన్నీ చేయాలి కాబట్టి ఇక్కడ ఒక డిఈ గారు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఒక 50 మంది మున్సిపల్ సిబ్బందిని ఎల్లవల్ల మీకు అందుబాటులో ఉంటారు. లేక ఎలాంటి అవకాశాలు కలగకుండా మీరు కూడా పార్టీలకు అతీతంగా విఐపీ దర్శనాలు తక్కువ చేసి డైరెక్ట్గా సౌకర్యాలు ఏర్పడని మంత్రి గారు కోరారు. వారు కూడా ఎక్కువసేపు ముందర ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. మీరు క్యూ లైన్ ద్వారా అందరినీ వెనకాల అయినొద్దు ముందు లైన్ వద్దు ముందు ఏమొద్దు బ్యాక్ కూడా ఏమొద్దు లైను ముందు నుంచైనా పెట్టండి. ఇక్కడ ఇక్కడ కట్ చేసి కట్ ఆఫ్ చేసి లోపల తీసుకుపోయి ఎమ్మటి వెళ్ళిపోతారు. మీరు వెంకల లైన్ పెడితే అందరు వెంకల లైన్ చేయడం ఎక్కువ వస్తారు కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. వచ్చిన వాళ్ళు వేపే వస్తే వాళ్ళ ఇద్దరు ముగ్గురు వస్తారు దర్శనం చేసుకు వెళ్ళిపోతారు. ఆ ఏర్పాటు చేసినందుకు అట్లా రుద్రసేన వాళ్ళకు మీకు కూడా ప్రతి సంవత్సరం గత మేము 20 సంవత్సరాలు చూస్తున్నాం చాలా కష్టపడుతున్నారు. ఈ టెంపుల్ ఆర్కాలజీ టెంపుల్ కాబట్టి ముందు ఈ డెవలప్మెంట్ చేయాలంటే దానికి ఆర్కాలజీ వల్ల రూల్స్ ఉంటాయి కదా చాలా అడ్డంతో డెవలప్మెంట్ కాలేకపోయింది. కానీ మీరు చేసే సేవకు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటామని మీరు ఇక్కడ ఏమైనా ఇంకేమైనా ఉంటే వెంకరెడ్డి గారు మంత్రి గారు కూడా తన ఆర్థిక చేసి అంది ఎందుకు గతంలో ఇప్పుడు నల్గొండలో ఉన్న టెంపుల్ అన్నిటికీ తను చేసుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ కూడా ఏర్పాట్లకు మీకు ఏమైనా ఉంటే మీరు రేపు వచ్చినప్పుడు కలవచ్చు. నాకు సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మన పానగల్లు దేవాలయంలో నిర్వహించడానికి వచ్చినటువంటి ఈ సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అయితే ముఖ్యంగా దీన్ని ప్రారంభించడానికి ముందు గతంలో ఏ విధంగా ఇక్కడ మనము కార్యక్రమాలని నిర్వహించినాం ఆ కార్యక్రమాల్లో మనం ఫేస్ చేసినటువంటి ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా వాటన్నింటిని కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళా జరగకోకుండా ఇప్పుడు మేలైనటువంటి మెరుగైనటువంటి వసతులను కల్పించడానికి ప్రయత్నం చేయాలనేది ప్రయత్నం. కాబట్టి ముందుగా ఈ టెంపుల్ ఈఓ గారిని మాట్లాడవలసిందిగా ఏం జరిగింది ఈఓ గారు అదేవిధంగా తర్వాత 11వ శతాబ్దంలో చోళరాజుల చేత అత్యంత శాస్త్ర సాంకేతిక నిపుణులతో త్రికూటంగా రాతితోనే నిర్మాణం కాబడి ఆ యొక్క శాస్త్ర సాంకేతిక ఏమిటి అక్కడ ఏదైతే ఛాయాదేవిని మనం చూస్తున్నామో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడాను ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఎవరూ చెల్లించకపోవడము తర్వాత దానిపైన ఇంకా కూడా
मन को फारिन साइंटिस्ट चूड रीसर्च निजंगा पानगाल केंद्रंगा చేసుకొని చోళరాజులు 250 సంవత్సరాల సుభిక్షమైనటువంటి రాజ్యంలో ఇంత చక్కటి నిర్మాణం జరగడము ఈ పుణ్యభూమిలో మనం ఇక్కడ ఉండి పని చేయడము ఇక్కడ జన్మించడము ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటే తప్పితే ఇక్కడ మనం ఇంత చక్కగా ఇంత మంచి అవకాశం తీసుకోవడం అనేది ఈ జన్మలో సాధ్యపడనటువంటి అంశం కాబట్టి ఇక్కడ మేము మొదటిసారి ఉత్సవాలు చేసినప్పుడు సార్ 40 మంది మాత్రమే కళ్యాణం చేస్తే ఉదయించి సాయంత్రం దాకా 40 మంది భక్తులు వచ్చారు మరి లాస్ట్ శివరాత్రికి సుమారు 3 నుంచి 4 లక్షల మంది పైన వచ్చినట్టుగా కూడా మనకు అర్థమైంది 3 నుంచి 4 లక్షల మంది భక్తులు గత సంవత్సరం వచ్చారు ఒక 200 మంది పోలీస్ సిబ్బంది కూడా పరివేక్షణ చేయడం జరిగింది మరి గతంలో కళ్యాణం గాని ఇవన్నీ ఉత్సవాలు కూడా ఏ విధంగా అయితే చేసినామో దానికి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఇంకా వచ్చే ఉత్సవాలను కూడా ఇంకా ఘనంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడానికి ఇప్పటికే గత 15 రోజుల నుంచి మా రుద్రసేన సభ్యులు కావచ్చు తర్వాత ఈ డిపార్ట్మెంట్ పరంగా కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నారు సార్ ఇక ముఖ్యంగా మనకి రేపు తెల్లవారుజామున 3 గంటల నుండి ఇక్కడ అభిషేకాలు ప్రారంభమవుతాయి ఆ తర్వాత మనకు ఆనవాయితీగా చిక్మంగళూరు నుంచి శ్రీ శ్రీ శారదా లక్ష్మీ నరసింహ సరస్వతి పీఠం అక్కడి నుంచి ఒక పార్థివలింగం గత 14 సంవత్సరాల నుండి ఆ పీఠాధిపతి గారు పంపిస్తారు ఆ పార్థివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం 6 గంటల పూజ నిర్వహించడం జరుగుతుంది తర్వాత మూల విరాట్కి అభిషేకాలు తర్వాత లోపల ఉన్నటువంటి ఆత్మలింగానికి కూడా పూర్తి స్థాయిలో అభిషేకాలు అనేవి జరుగుతాయి వచ్చే భక్తులకు కూడా టికెట్ ద్వారా వాళ్ళకి ఆత్మలింగం దగ్గర అభిషేకం చేసుకోవడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాం అలాగే ఎవరైనా అర్జెంట్ ఉంటే శీఘ్ర దర్శనాన్ని కూడా 100 రూపాయల టికెట్తోని శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేశాం సార్ ఆ శీఘ్ర దర్శనం ఏదైతే ఉన్నదో ఆ శీఘ్ర దర్శనం లైన్లోనే ఎవరైనా సీనియర్ సిటిజన్స్ వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డుతో కానీ వాళ్ళ యొక్క ఐడి కార్డుతో కానీ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కానీ తర్వాత పెద్ద మనుషులు ఇంకెవరైనా మనకు పాత్రికేయ మిత్రులు సకుటుంబ సమేతంగా విచ్చేసినా కూడా వారి యొక్క కార్డుని ప్రజెంట్ చేస్తే కనుక ఆ శీఘ్ర దర్శనం లైన్లో వారికి శీఘ్రం దర్శనం అయ్యే విధంగా అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా కాస్త ఈ కోనేరు చుట్టూ తిరగలేరు కాబట్టి వాళ్ళు కూడా శీఘ్ర దర్శనంలో వారికి అవకాశం కల్పించాల్సిందిగా ఆ విధంగా మేము ప్లానింగ్ చేసుకోవడం అనేది జరిగింది సార్ తరఫున గతంలో ఏర్పాటు చేసిన దానికన్నా మెరుగ్గా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే నేను మా ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి ఆల్రెడీ నిన్న ఇన్స్పెక్ట్ చేసి చైర్మన్ గారితో ఈఓ గారితో మాట్లాడడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏర్పాట్లలో మా ఎస్పీ గారి ఆదేశానుసారము పోయినసారి కన్నా ఈసారి పోయినసారి 200 మంది ఇచ్చారు దాదాపు అంతకన్నా మెరుగ్గానే ఫోర్స్ని ఇస్తామని చెప్పారు చేస్తూ దీంట్లో ముఖ్యంగా పార్కింగ్ బయట అవుట్ సైడ్ మహాత్మా గాంధీ కాలేజ్ ఒకటి తర్వాత గ్రేవ్ యార్డ్ ఒకటి అదేవిధంగా విఐపి పార్కింగ్ అని ఇక్కడ ముందు అక్కడ 3 చోట్ల పార్కింగ్ పెడుతూ దాంతోపాటు ఈ మెయిన్ గేట్ ఏదైతే ఉందో అక్కడి వరకే క్లోజ్ ఎవరు వచ్చినా మెయిన్ గేట్ కాడనే ఆపిస్తాము అక్కడి నుంచి ఇక్కడ వచ్చే సాధారణ భక్తులు వచ్చే వాళ్ళు జనరల్ దర్శనము ఉచిత దర్శనం ఏదైతే ఉందో అది దీని చుట్టూ తిరిగి రావాల్సి ఉంది అదేవిధంగా 100 రూపీస్ దర్శనం ఉంది అదేవిధంగా ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళందరూ కూడా దాంట్లో 100 రూపీస్ దాంట్లోనే వస్తారో వాళ్ళను అక్కడి నుంచి అలౌ చేస్తూ దీనికి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పటిదాకా చెప్పినట్టు విఐపీలు వచ్చినప్పుడు విఐపి వివిఐపి మంత్రి గారు కానీ ఇంకెవరైనా వచ్చినప్పుడు జ్యుడిషియల్ పర్సన్స్ వచ్చినప్పుడు వెనక సైడ్ నుంచి ఎగ్జిట్ నుంచే రావాల్సిన పరిస్థితి ఉంది అక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటితన క్లాష్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఇంపార్టెంట్ ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ పెద్దలను విజ్ఞప్తి చేసేది ఏంటంటే విఐపి వచ్చినప్పుడు జర వీలైనంత వరకు ఎవరైతే కంపల్సరీ అనుకున్న వాళ్ళే అటువైపు నుంచి రండి మిగతా వాళ్ళు తగ్గడం బెటర్ అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా అందరూ 100 మంది వచ్చినప్పుడు లాస్ట్ టైం చాలా ఏమంటారు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు అక్కడ సాధారణ భక్తులు పోతుంటారు వాళ్ళకు వీళ్ళకు కొద్దిగా ఏమంటారు జామ్ అయిపోతుంది జామ్ అయిపోయి అక్కడ తొక్కిసలడం జరిగే స్టాంపేడ్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ సహకరించాలని పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత ఇక్కడ మేము సీసీ కెమెరాలు ఉన్నాయి అదేవిధంగా మా ఐడి పార్టీ క్రైమ్ పార్టీ సివిల్ మఫ్టీ అందరూ ఉంటారు అన్ని చోట్ల ఉంటూ నిరంతరం నిఘా పెడుతూ ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కానీ లేకపోతే ప్రాపర్టీ అఫెన్సులు కానీ జరగకుండా చూసుకుంటామని తెలియపరుస్తున్నాము అందరూ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్లీ 100 డయల్ కానీ లేదంటే ఎస్ఐ గారు సిఐ గారు మాకు తెలియపరిస్తే ఖచ్చితంగా ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాము రేపు సాయంకాలమే మాది 5 o'clock ఇక్కడ అందరం ఫాలో అయినాయి అన్ని పాయింట్లు చూసుకొని ఎల్లుండి ఉదయము అంటే 8th నాడు మార్నింగ్ 3 o'clock అందరం పాయింట్లలో ఉండి ఏర్పాటు చేసుకుంటున్నాము నాకు వీళ్ళు 4 o'clock నుంచి భక్తులు వస్తారని చెప్పారు మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున 3 o'clock నుంచి ఉంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రెవెన్యూ అండ్ మెడికల్ అండ్ అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఖచ్చితంగా
సక్సెస్ అవుతట్టు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.